కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. తిరుపతి జిల్లా కోట మండలం గోవిందపల్లిలో మద్యం దుకాణం వద్ద మహిళలు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామం మధ్యలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా బాధిత మహిళలు మాట్లాడుతూ, వైన్ షాపు వల్ల గ్రామంలో ప్రజలకు ప్రశాంతత కరువైందని, విద్యార్థులు, మహిళలు వైన్ షాపు ముందు నుంచి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతుల పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. మందుబాబులు మద్యం సేవించి మద్యం షాపు ముందే దుస్తులు లేకుండా పడి ఉంటున్నారని అన్నారు. గ్రామంలోని మహిళలు మద్యం దుకాణం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్, సచివాలయంకు వెళ్లాలంటే ఊరి నుండి దూరం వెళ్లాల్సి ఉందని, మద్యం తాగేందుకు మాత్రం గ్రామంలోని మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసి ప్రజల జీవితాలతో చలగాటమాడుతున్నారని మండిపడ్డారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని గ్రామం నడిబొడ్డున ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుండా బడికి స్కూల్ పిల్లలు పోయేటప్పుడు ఇక్కడ బండ్లు ఆపేసుకుని గుడ్డలు లేకుండా తాగి ఇక్కడ పడిపోయి ఈ షాపు ఇక్కడ మాకు చాలా అవసరంగా తీసేయాలి సార్. దీన్ని మేము ఎంత చెప్పినా ఎవరు చెప్పినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఆడవాళ్ళు కానీ దారిని రాలేకుండా తాగి 24 గంటలు అయిపోయినా తాగుతుంటారు, సాకుండా తాగుతుంటారు, లేకుండా తాగుతుంటారు. ఏడు నుంచి కాసేపు ఎవరైనా మీరు అదో చెట్టు కింద కూర్చొని వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని తాగేవాళ్ళని ఎంతమంది గుడ్డలు లేకుండా పడిపోతున్నారు తాగేసి. వాళ్ళని చూడండి మీరు, మీకు దయచేసి మేము ఈ ఊళ్ళో ఎంత తొందరగా అన్ని కొత్త పాటను పెట్టాలి. ఈ షాపు హాస్పిటల్ అక్కడ, ఈ పంచాయతీ అక్కడ, మొత్తం మేము కొత్త పాటానికి బావల షాపు అక్కడే మా ఊర్లో పెట్టి మా ఊరు బిడ్డలు తాగుతారు, పెద్దవాళ్ళు తాగుతారు, ముసలివాళ్ళు తాగుతారు, ఎంతమంది తాగి చచ్చిపోతున్నాం సార్ మా ఊళ్ళో. ఈ షాపు ఎంత అవసరంగా తీస్తే అంత మంచిది సార్, మిమ్మల్ని ఏడుకుంటున్నాం మేము. బయటికి రావాలంటే భయం వేస్తుంది, షాపులు ఎత్తుకోయడానికి ఆటోలు రావడానికి అసలు భయం వేస్తుంది. బజారు కూడా తాగేసి అట్ట పడిపోతున్నారు, వచ్చేదానికి లేదు అసలు. దయచేసి కొత్త పడి పచ్చేసి పెట్టేసారు ఈ రోజు షాపు, దయచేసి తీసేయాలని కోరుతున్నాం సార్. చదివినప్పుడు బయటికి రావాలంటే భయం వేస్తుంది సార్. సైకిల్ మీద సైకిల్ తీసేదానికి అడ్డాము అసలు వాళ్ళు బైకులు అట్లున్నారు సార్. తీసేయండి సార్ దయచేసి, ఇళ్ళలోకి తాగేసి వచ్చేస్తున్నారు. దయచేసి షాపు మీద తీసేయమని కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారం. నేను మీ ఎల్సీ రమణారెడ్డి. 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించే ప్రార్థన. మీ ఎల్సీ రమణారెడ్డి.